మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సామాజిక వర్గ సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే టీడీపీ అధినేతకు ఈసారి మంత్రివర్గ కూర్పు పెద్ద సవాల్గా మారింది. మిత్రపక్షాలకు న్యాయం చేయాలి, సొంత పార్టీలో సీనియర్లకు సముచిత స్థానం కల్పించాలి. ఈసారి కూటమితో కలిపి భారీగా ఎమ్మెల్యేలు గెలవటంతో కేబినెట్ ఎంపిక కత్తి మీద సాంబులా మారింది. ఆ క్రమంలో ఆ అపర చాణుక్యుడు తన విజన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్తున్నారు. ఢిల్లీ నుంచి రిటర్న్ అవ్వగానే అదే పనిపై కూర్చోనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణ కోసం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలోని దాదాపు 12 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. సీబీఎన్ 4 సార్లు సీఎం పగ్గాలు చేపట్టనున్న చారిత్రక ఘట్టానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం 11:27 ప్రమాణ స్వీకార ముహూర్తం నిర్ణయించారు. ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరు కానుండడంతో ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు. ఈ వేడుకకు వైసీపీ ప్రభుత్వ బాధితులకు కూడా ఆహ్వానాలు వెళ్లటం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 104 బాధిత కుటుంబాలను ఆహ్వానించింది. వారి కోసం ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు కొందరు ముఖ్య నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారం తరువాత ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబు కేబినెట్ కూర్పుపై సమీక్షిస్తున్నారు. కేబినెట్లో జనసేన అధినేత పవన్ కు ఇచ్చే పదవిపైన యావత్ రాష్ట్రం ఉత్కంఠగా చూస్తోంది. కూటమిలో కీలకంగా పనిచేసిన జనసేనకు అన్యాయం జరగకుండా ఉండేలా చంద్రబాబు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ తో పాటు బీజేపీ నేతలతోనూ చంద్రబాబు చర్చించారు. పవన్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి పదవి ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. జనసేనకు 3-4 మంత్రి పదవులు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నుంచి నాదన్ల మనోహర్, కొడతాల రామకృష్ణలకు కేబినెట్ బెర్తులు ఖాయమైనట్లే. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీ నుంచి ఇద్దరికి కేబినెట్ లో చోటు దక్కనుంది. బీజేపీ కోటాలో ఒక ఓసీ, ఒక బీసీకి కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం కనిపిస్తోంది. కమ్మ సామాజిక వర్గం నుంచి రేస్ లో సుజన చౌదరి, కామినేని శ్రీనివాస్ ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ రేస్ లో కనిపిస్తున్నారు. అయితే సుజన చౌదరి, సత్యకుమార్, ఆదినారాయణ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలు కులాల వారీగా చంద్రబాబు కేబినెట్ లో అవకాశం కల్పించనున్నారు. మిత్రపక్షాలకు కేటాయించే మంత్రి పదవులకు సంబంధించి కూడా క్యాస్ట్ ఈక్వేషన్లు బ్యాలెన్స్ చేయడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈసారి టీడీపీ సీనియర్లతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా కేబినెట్ కూర్పు ఉండబోతోందట. అదలా ఉంటే పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవిపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే జనసేనాని కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయాల్సింది. భారీ చిత్రాలు ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లు ఏడాదిలోగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట పవర్ స్టార్. వాటి తరువాత పాలిటిక్స్ కి ఫుల్ టైం కేటాయించగలనని, అప్పటి వరకు కేబినెట్ కు దూరంగా ఉండటమే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. మరది ఎంతవరకు నిజమో కానీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం కోసం జన సైనికులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.